ఆ కాలంలో హెబ్రీల జనాంగం జనసంఖ్య గనక పెరిగితే ఇస్రాయేలీలకి ప్రమాదం వస్తుంది, కనుక పుట్టినటువంటి మగబిడ్డలందరినీ చంపేస్తున్నారు. ఆ చంపేసేటువంటి క్రమంలో మోషే తల్లి, మోషే పుట్టినప్పుడు మోషే తల్లి ఒక జమ్ము పెట్టిలో అతన్ని పెట్టి 3 నెలలు అతన్ని చాటుగా కన్నట్టు, తను బిడ్డ పుట్టినట్టు కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెంచి తర్వాత ఏం చేసింది, ఒక జమ్ము పెట్టిలో పెట్టి వాగులో వదిలేసింది, కోనేరులో వదిలేసింది. అప్పుడు ఫరో కుమార్తె ఆ కోనేటిలో స్నానానికి వెళుతూ ఆ జమ్ము పెట్టిని చూసి తెరిచి చూస్తే అందులో బాలుడు, సుందరమైన బాలుడు ఉన్నాడు. అప్పుడు అతనికి మోషేని తనే పేరు పెట్టి తన్ని తన బిడ్డగా పెంచుకుంది. ఆ విధంగా మరణం నుండి తప్పింపబడి దేవుని సంకల్పంలో మోషే బతికించబడ్డాడు. ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత తెలిసింది, నేను ఈజిప్టుని కాదు, ఐగుప్తుని కాదు, నేను ఎవరిని, నేను హిబ్రియుడిని, ఇస్రాయేలు వంశములో లేవి గోత్రములో పుట్టినటువంటి వాడిని. నా జనులు హిబ్రియులు, యూదులు, కనుక వారి పక్షాన నేను 6 గేదోడు చేయాలి అని అనుకుని ఒకరోజు హిబ్రియుడును ఐగుప్తీయుడు దెబ్బలాడుకుంటున్నారు. అప్పుడు వాడు హిబ్రియుడు వాళ్ళ బలం ఎక్కువ కనుక ఈజిప్టులు బలం ఎక్కువ కనుక హిబ్రియుని కొట్టాడు. ఇప్పుడు మోషే చూసి ఏం చేశాడంటే తన బలంతో ఆ ఈజిప్టుని కొట్టేసి చంపేసి ఇసుకలు పాతి పెట్టేశాడు. ఇంకెవరో చూడలేదు అనుకో, అంటే ఇటు చూశాడంటే అక్కడ చూస్తున్నాం 12 వచనములు, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణి కప్పి పెట్టేశాడు. చూసారా, కప్పేస్తే దాగుద్దా. అప్పుడు మరలా ఇద్దరు హెబ్రీలైన ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ జనమే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. దెబ్బలాడుకుంటుంటే ఎందుకయ్యా మీరు ఇలా దెబ్బలాడుకుంటున్నారు, అన్యాయం చేసి వాడిని చూసి నీ వేళ నీ పొరుగు వానికి కొట్టుచున్నావని అడగగా, అతను అన్నాడు చూడు, మా మీద నిన్ను ఎవరయ్యో పెట్టింది, నేను జడ్జిగా అధికారినిగాను తీర్పుగా నియమించిన వాడెవడు, నీవు ఐగుప్తీని చంపినట్లు నన్ను చంపాలనుకునిచున్నావు అన్నాడు. కాపాడింది హెబ్రీని కదా, అయినా ఆడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఐగుప్తుని చంపి పాతి పెట్టినట్టు నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే చూడండి మోషే, అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన అనుకుని భయపడను, పరువు ఆ సంగతి విని మోషేను చంప చూచును, కానీ మోషే పరువు ఎదుటి నుండి పారిపోయి మిద్యాన దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇతను చేసిన పనికి ఏమయ్యాడు, ఐగుప్తీయుని చంపాడు. ఐగుప్తీయుని చంపితే మోషేని చంపేస్తాడు ఫరో, అంతే పారిపోయాడు. ఎక్కడికి, మిద్యాన దేశం. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఒక సంగతి జరిగింది, అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇదంతా వేరే సంగతి. అయితే ఒక చేసిన తప్పును కప్పిపుచ్చాలనుకుంటే తెలీదా, అది తెలీదా, నేడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే, ఎప్పుడొకప్పుడు తెలుస్తుంది. అదే తిమ్మతు రాస్తూ పౌలు కొత్త నిబంధనలు అంటాడు 6వ అధ్యాయంలో చూడండి, కొందరి పాపములంట ముందు నడుస్తున్నాయంట, మరి కొందరి పాపములంట 5:24 తిమ్మతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము, కొందరి పాపములు తేటగా బయలుపడి, అంటే దాచేసామనుకో, కప్పేసామనుకో, దాగుతాయా, తేటగా బయలుపడతాయంట, న్యాయపు తీర్పునకు ముందు నడుస్తున్నాయి. పాపాలు ఏమవుతున్నాయంటే తేట పడిపోతే ఏమవుతాయి, సాక్ష్యం చెప్తే అయ్యే. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి, బయటపడలేదు, ఇవి తెలియదు ఎవరికని, కానీ ఏం చేస్తాయంటే ఇవి కూడా వచ్చేస్తాయంట. ఎక్కడికి వచ్చేస్తాయి ఇవి, క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చేస్తాయి, అక్కడికి వచ్చి చెప్తాయి అన్నమాట. చెప్తే చెప్పవా చెప్పేస్తాయి. కొన్ని ముందు నడుస్తున్నాయి, కొన్ని వెనకాలు వచ్చేస్తున్నాయి. కనుక కప్పిపుచ్చాలనుకోవడం ఏంటి, కప్పడం నేరం. కనుక అతిక్రమాలను దాచిపెట్టడం లేదా కప్పుకొనక ఒప్పుకోవడం అనేది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. కనుక ఈరోజు చాలామంది ఆశీర్వాదం కోసం, దీవెనల కోసం
ప్రార్థనల కోసం ఎగబడుతున్నారు, తెగబడుతున్నారు, మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు బాగా ఆలోచించండి. మీరు ఆశీర్వాదాలని మీరు కానుకలతో, మీ బహుమానాలతో, మీరిచ్చే డబ్బులతో కొనుక్కోవాలనుకుంటున్నారు. ఆ ప్రకటించేవాడు కూడా డబ్బును ఆశించి, మీరు మాకు కానుకలు పంపండి, మీరు మాకు విరాళాలు పంపండి, మీరు మాకు ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, మీ దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ జబ్బులు తగ్గిస్తాడు, మీకు దూతలను కాపలా పెట్టి మీకు కాపలా కాయిస్తాడు అని ఈ విధంగా మరి మనుషులను మోసపూరితమైనటువంటి విధానాల్లోకి నడిపిస్తున్నారు. క్రీస్తుకు పూర్వమే పరిశుద్ధాత్ముడు మానవుల మేలు కోసం రాయించినటువంటి సంగతులు మనం చూస్తున్నాం. అసలు అతిక్రమాలు అనేవి దాచిపెట్టేవాడు వర్ధిల్లుట వర్ధిల్లుడు. లోకం వేరు, దేవుల్లో ఉన్నవారి పరిస్థితి వేరు. లోకంలో ఉన్నవారు వాళ్ళు అంటారు, వారి శ్రేయస్సు కలిగి పచ్చగా ఉంటారు, తమ దినములు గడుపుతారు అన్నాడు. వాళ్ళు పచ్చగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు, కానీ ఒక క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారట? పాతాళానికి దిగిపోతారు. మరి దేవుని పిల్లలు ఆలోచించాలి. అతిక్రమాన్ని చేసేవాళ్ళు, కప్పుకునే దేవుని పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడరు, వర్ధిల్లరు. వాళ్ళు ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతే వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి అన్నాడు. పేతురుగారు అంటారు ఓ మాట చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు ఆ అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఏమవును అంటున్నాడు. అంటే తీర్పు అంటే ఎక్కడ ప్రారంభమవుతుందట? మొదట అన్ని జనుల దగ్గర కాదట, దేవుని ఇంటి దగ్గర. అంటే సంఘము, దేవుని ఇల్లేది సంఘము, దేవుని గృహం మనమే, మన దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది. అప్పుడు ఏమన్నాడు అక్కడ? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? అసలు తీర్పే దేవుని ఇంటి దగ్గర ప్రారంభమైతే, అసలు సువార్తకు లోబడిన, సువార్త వినని, సువార్త పట్టించుకొని విన్నా మారని వాళ్ళు గతి ఏమవుద్ది అంటూ చూడండి ఏమంటున్నాడో, 18 కదా. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. దుర్లభం అంటే ఏంటి? కష్టం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుస్తారు? నీతిమంతుడు రక్షింపబడమే చాలా కష్టమంట. కష్టమా సులువా? లే, సులువే. బాప్తీసం పొంది పరలోకి వెళ్ళిపోతాం, ఎంత సులువు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఈ జాబితా ఏంటి అనుకున్నారు? భక్తిహీనులు. అంటే ఇక్కడికి వచ్చారు భక్తితోటే వచ్చారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లా. దేవుని శక్తి లేఖనాలు, దేవుని శక్తి ఎక్కడుంది? లేఖనాల్లో. ఆత్మలు రక్షించే శక్తి ఎవరికి? వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని వినరు. మరి వీళ్ళు ఏమంటారు? బైబిల్ ఏమంటుంది? వీళ్ళని భక్తిహీనులు అంటుంది. అప్పుడు నీతిమంతుడు అంటే ఎవరు? దేవునికి భయపడేవాడు, దేవుని మాట నమ్మేవాడు, దేవుని మాటను విధేయత చూపేవాడు, దేవుని ఆజ్ఞని పాటించేవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు, దుష్టత్వము నుండి, దయ్యపు శక్తుల నుండి, పాపము నుండి విడుదల పొందినవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటే కష్టం అని అన్నాడు. ఇటు నీతిమంతుడికి కష్టమా రక్షించబడడం? ఇలాంటప్పుడు, ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఇంక ఇలాగైతే మా పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో ఉన్నారనే దేవుడు వినిపిస్తే బలవంతులు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీరస పడిపోయారు, బాగా వీక్ అయిపోయారు, డాక్టర్ గారు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు మాకేమీ తెలియదు, నువ్వే చెప్పుకో అని నేను అన్నట్టు చూస్తారు. నేను 100 సార్లు 1000 సార్లు దేవుని వాక్యంలో హెచ్చరిస్తున్నా, క్రైస్తవుడు తన తాను విమర్శించుకోవాలి, తన తానే పరీక్షించుకోవాలి, తన తానే సరిదిద్దుకునేవాడు. ఎదురు చేత, ఎదుటి వాళ్ళ చేత విమర్శించబడేవాడు కాదు, తనకు తానే విమర్శించుకునేవాడు క్రైస్తవుడు. నువ్వు అలాంటిదాన్ని ఇలాంటిదాన్ని అని అతరులకి ఏం మనం చెప్పక్కర్లేదు, దోషారోపణ చేయకర్లా. నిజంగా దేవుని మాటలు వింటే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. నీ మనస్సాక్షి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లా. నువ్వు దేవునికి చెప్పు, తర్వాత నీ మనస్సాక్షికి చెప్పు సమాధానం చాలు.
నిజమైన భక్తి విశ్వాసాలు అంటే అయ్యే. అంతేకాని ఎంతసేపు చూసినా ఎదరోళ్ళు తపాలతో ఉండడానికే సిద్ధపడిపోతావు. మన తపాలు ఎలా ఉంటుంది? లోపల మసే బయట మసే. ఇప్పుడు బయట తోడతారు చాలా మంది. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసులు, భక్తులు, భక్తాగ్రేసరులు, భక్త కోటి మొత్తం ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే బయట తోడుతున్న తలతలాడుతుంది పాత్ర. త్రిబుల్యాక్స్, ఎక్సోబార్, సర్ఫెక్సల్ అంటే ఇలాంటివన్నీ పెట్టి బాగా పైన తలతల్లాడుతున్న లోపల ఎలా ఉంది? అజితేంద్రియత్వంతో నిండిపోయింది, కుళ్ళుతో నిండిపోయింది. లోపలతో ఉండలే లోపల కంపు కొట్టేస్తుంది, బయట మాత్రం తలతల్లాడేస్తుంది. ఎంతసేపు పైన పౌడరే, లోపల హృదయంలో ప్రార్థన లేదు, వాక్యం అస్సలు లేదు. మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు. వీళ్ళు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు బైబిల్లో. ఏంటి సున్నం కొట్టిన సమాధులు? ప్రభు అప్పుడు సున్నం వేసేవారు కనుక సున్నం కొట్టిన సమాధులు అన్నారు. ఇప్పుడు ఆ మాటనే లేటెస్ట్గా అప్డేట్ చేస్తే పాలరాయి వేసిన, గ్రానైట్ వేసిన సమాధులు అనాలి. ఇంకా చెప్పమంటారా? మేకప్ వేసిన సమాధులు అనాలి. మోడర్న్ డ్రెస్సులు, మేకప్లు. క్రైస్తవులు కూడా పెదాలకు రంగులు వేస్తున్నారు. బతుకే బూతుగా మారిపోయింది. అవసరమా? అలంకరించుకొనక అంటాడు. ఎందుకన్నాడు? బంగారముతో నేను, వెండితోనూ మిగిలిలో విలువ గల వస్త్రాలంటే ఎంత ఖరీదైన చీర కడితే అంత గొప్ప. మళ్ళీ చీరంతా అని మళ్ళీ సాగదేయడం. చూడు ఈ చీరలు లేనట్టు ఎలాంటి చీర కట్టుకొచ్చిందో. ఎక్కువ ఆడవాళ్ళ దగ్గరే ఉంటాయి ఇవన్నీ కదా. అయినా కొంతమంది చూడండి, గౌరవప్రదంగా ఉండాలి చర్చికి వెళ్తున్నాం అని అనుకోరు. కొత్త చీరని కట్టుకొచ్చేస్తారు. ఉన్న గౌరవం కాస్త మంట కలిసిపోద్ది. అలా ఉండకూడదు. గౌరవంగా ఉండాలి. అది కొత్తదా పాతదా అని చిరిగిపోయిందా కాదు, మాసిపోయిందా కాదు. బట్ట మాసిన పర్లేదు, బతుకు మాసిపోకూడదు. మన సాక్ష్యం మాసిపోకూడదు. దేవుని నామం అల్లరిపాలు అవ్వకూడదు. అవమానం కలగకూడదు. దేవునికి అపకీర్తి రాకూడదు. అందుకంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడు, దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఏమవుతారు ఆలోచించన్నాడు. కనుక దేవుడు మనల్ని రక్షించాలన్న క్రమంలో మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎందుకు? మీరు కప్పుకోకండి, మీరు ఒప్పుకోండి. ఒప్పుకుని విడిచిపెడితే మీరు ఏమవుతారు? కనికరించబడతారు. అందుకని దేవుడు మన మీద దయ కలిగి ఉన్నాడు, దేవుడు మన మీద కృప కలిగి ఉన్నాడు. అందుకే మనకి ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు తండ్రి, ప్రేమిస్తున్నాడు కాబట్టి చెబుతున్నాడు. ప్రేమన్న దేవుని పిల్లలారా, సోదరి సోదరులారా, క్రీస్తునందు నా సాటి సహోదరులైనటువంటి వారందరికీ ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మనము ఈ విషయాలలో ఎలా ఉండాలి అనేది పాత నిబంధనలోకి వెళ్ళి మరి కొన్ని సంగతులు చూద్దాం. వాళ్ళ ప్రార్థన, భక్తుల ప్రార్థనలు మనం చూద్దాం. ఒకసారి కొన్ని వచనాలను చూద్దాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి మాదిరి కనపరిచారు, వారి వారికి మన దృష్టాంతాలుగా, ఉదాహరణలుగా మన ముందున్నారు ఆ భక్తులు. కనుక అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు అనేది చూస్తే మొదటగా మనము నెహెమ్యా గ్రంథములో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1:5-6 చూద్దాం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా. నెహెమ్యా ప్రార్థన చూడండి ఎలా ఉందో. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడు. దేవుణ్ణి ఎంత గొప్పగా పిలుస్తున్నాడు చూడండి. ఈ నెహెమ్యా ఈ భక్తుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, ఉన్నవాడా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తాడంట, అగ్రిమెంట్ చేస్తాడంట. ఆ అగ్రిమెంట్ని స్థిరపరుస్తాడంట. ఏంటది? నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూసారు ఎలా చేస్తున్నాడు ప్రార్థన తండ్రి. ఏమంటున్నాడు?
నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా. అంటే ఎవరి పక్షంగా చేస్తున్నాడు ఈ ప్రార్థన? ఇశ్రాయేలీయుల పక్షంగా. మీరు ఎప్పుడన్నా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ రక్త సంబంధుల పక్షంగా విజ్ఞాపన చేశారా? ఎలా చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఏడవచనములు అంటాడు, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఎలా ప్రవర్తించారంట దేవుని ముందర? బహు అసహ్యం, బహు అసహ్యం. ఈరోజున ఎలాంటి పరిస్థితులు లేవా చెప్పండి? ఎలాంటి పరిస్థితులు లేవా? మనం ఒప్పుకుంటున్నామా? మన కుటుంబీకుల పాపాలు, మన రక్త సంబంధుల దోషాలని ఒప్పుకుంటున్నామా? వాళ్ళ పక్షాన ప్రార్థన చేస్తున్నామా? విజ్ఞాపన చేస్తున్నామా? చేసేవారుగా ఉన్నామా? కనీస బాధ్యతను వారి పక్షాన తీసుకోగలుగుతున్నామా? తీసుకోలేకపోతున్నాం. చూడండి, నా ప్రార్థనను అంగీకరించు అంటూ ఆరో వచనం రెండో భాగం, నీకు విరోధముగా, నీకు విరోధంగా. ఈరోజు సమాజం అంతా దేవుడికి విరోధంగా వెళ్ళట్లేదా? నడుచుకోవట్లేదా? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళ దోషం నేను ఒప్పుకుంటున్నాడట, ఇశ్రాయేలు కుమారుల దోషాన్ని. బాగా గమనించాలి. చేయాలి ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. ఇంకేమన్నాడు? నేను చూసారు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నా తండ్రి ఇంటి వారును పాపం చేశాము. ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా ప్రార్థనలో. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించాము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను మేము గై కొనకపోతే, మేము గై కొనలేదయ్యా, నీకు విరోధంగా మేము పాపం చేసామని ఒప్పుకుంటున్నాడు. ఒక నిహెమ్య మనం చూస్తున్నాం. ఇంకా ఈ నిహెమ్య గ్రంథం 9:33, మా నీదిగా వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. మేమెవరు? దుర్మార్గులం. చాలామంది ఏమంటున్నారంటే దేవుడి విషయంలో 9:2 చదువుదాం చూడండి. 9:2 చదువు, అప్పుడు 33 వెళ్దాము చూడండి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. చూడండి, గోని పట్ట కట్టుకున్నారంట ఇశ్రాయేలీయులు. తల మీద ధూళి పోసుకుని వారు వచ్చుకుని కూడి వచ్చారంట. చూసారా ఎక్కడ? 1:9 అక్కడ సందర్భం చెబుతున్నాడు. వాళ్ళు ఉపవాసం ఉన్నారంట, భోజనం మానేశారట, గోని పట్టలు కట్టుకున్నారంట, తల మీద ఏం చేశారు, ధూళి దుమ్ము పోసేసుకున్నారు, పోసుకుని కూడి వచ్చారంట. అంటే దీన్ని ఏమంటారంటే పాత నిబంధనలు తగ్గింపు విధానం అది. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగా మనం చేద్దామా? పాత బట్టలు వేసుకొని బూడు తీసుకొని వచ్చేత దేవుడు ప్రార్థన అలికిస్తాడా? వారు దేవుని దృష్టికి ఆ విధంగా తగ్గించుకుంటున్నట్టుగా సమాజానికి ఆ రోజు కనిపించారు. అది రెండు విధాలైనటువంటి మాదిరి. వాళ్ళు మనసులో పాపాన్ని అంగీకరించారు కనుక అది శారీరకంగా ఆచారంలో క్రియల్లో చూపిస్తున్నారు, ప్రవర్తనలో చూపిస్తున్నారు. వాళ్ళ మంచి బట్టలు మానేసి ఇప్పుడైతే సోగులు చేసుకుంటున్నాం కదా, పైపోయింది మేకప్లు అన్నాను కదా, ఆ రోజు వాళ్ళు మేకప్ మానేసి ఇప్పుడు ప్రార్థనకు ఒక మేకప్ వేసుకుంటున్నారు. ఏంటది? బూడిద. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు మనోళ్ళు? మాస్క్, రంగులు పూసుకుంటున్నారు ముఖాలకి. వాళ్ళు అప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేశారు? బూడిద పోసుకున్నారు. అప్పుడు అంటున్నారు ఇక్కడ 2వ వచనంలో ఒక మంచి విషయం కనబడుతుంది, గమనించాలి మీరు. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి, అది గమనించాలి. ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది? ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డారు? అన్యజనులందరిలో నుండి. మనం కూడా ఏం చేయాలి? అన్యజనులను నడుచుకున్నట్లుగా ఇక మీదట మనము నడుచుకోకూడదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి.
అందులోంచి బయటకు వచ్చేయాలంట. ఎలా వచ్చేయాలి? ఊరి నుంచి వెళ్ళిపోతామా? ఇది కూడా అర్థం కావట్లేదు చాలామందికి. మరి ఇంట్లోంచి వెళ్ళిపోతామా? చుట్టూరు అన్నారు అన్ని జనులే, వెళ్ళిపోతామా అక్కడి నుంచి? మరి ఏం చేయాలి? ఎలా ఎలా బయటికి రావాలి? మానసికంగా ఆత్మీయంగా బయటికి రావాలి వాళ్ళలోంచి. వాళ్ళు చేసే ఆటపాటలతో కూడా అల్లరి నుంచి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి, బూతులకి దూరంగా ఉండాలి, అక్రమానికి అన్యాయానికి దూరంగా ఉండాలి. ప్రభువుకు నువ్వు ప్రార్థన చేయవారితో కలిసి ఉండాలి. అది ప్రత్యేకించబడ్డం అంటే. సంఘం ఎక్కడి నుంచి? లోకంలో నుండి క్రీస్తులోనికి ప్రత్యేకించబడిన వారే సంఘం అంటే. ఇప్పుడు ఆ సంఘ సహవాసంతో, ఆ సంఘంతో కలిసి ఏకీభవించి వేరైపోవాలి. లోకము నుండి వేరై బ్రతకాలి. అది అక్కడ. ఇక్కడ ఇశ్రాయేలు కూడా అన్యజనులందరిలో నుండి, వీళ్ళు దేవుని జనాంగం కదా, అన్యజనులతో కలిసిపోకూడదు, అన్యజనుల ఆచారాలను అభ్యసించకూడదు, వాళ్ళకి ఆజ్ఞ అది. కానీ వీళ్ళు ఏం చేశారు? అప్పటికే చాలా అన్యజనుల ఆచారాల్లోకి మాత్రమే కాకుండా వాళ్ళ అన్యజనుల దేవతలను కూడా పూజిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధి విధానాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నవాడైనటువంటి యెహోవాను విసర్జించి ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దానివల్లే వాళ్ళ కష్టాలు పాలయ్యారు, అందుకే వాటిని ఒప్పుకుంటున్నారు. ప్రత్యేకింపబడిన వారే, అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, సరే ఏమి ఒప్పుకోవాలి, ఎప్పుడైనా క్రమంలో ఎవరి పాపాలను వాళ్ళు ఒప్పుకుంటూ, ఇంకా రెండోది ఇలా అక్కడ ఏం చేస్తున్నారు, పితరుల పాపాలను కూడా ఒప్పుకొనిరి అని చూస్తున్నాం. ఇది తర్వాత చదువుకోండి. ఇంకా మూడో వచనంలో అంటాడు, మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఇక నాలుగవ వచనము రెండవ భాగం, ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. నాలుగవ వచనం రెండవ భాగం చదివా, ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టిరి అంటే గట్టిగా అరుస్తూ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ దోషం అలా ఉంది. ఒక జాముసేపు అంట తమ పాపములను ఒప్పుకొనుచు వచ్చిరి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము ఉంటుందా ఒక రాత్రికి? ఒక జాము అంట అంటే సుమారు ఎన్ని గంటలు? ఒక నాలుగు గంటలు ఒక జాము అనుకోండి. నాలుగు గంటలు ప్రార్థన చేస్తున్నారు, నాలుగు గంటలు వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారు. మీరు ఎప్పుడైనా రెండు నిమిషాలు తప్పేంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు భక్తి ఎలా చేస్తున్నారో, దేవుని ఎడల మీ మనసు ఎలా ఉందో, దేవుని ఎదుట మీ మనస్సాక్షి ఎలా ఉందో, మీ గురించి మీ మనస్సాక్షి ఏం చెబుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రెండు నిమిషాలు, రెండు నిమిషాలు. నేను జాములు అడగట్లా, గంటలు అడగట్లా, ఎన్ని? రెండు నిమిషాలు ఆలోచించి చూడండి. మనకి ఇంతకీ విషయం ఏంటంటే, మన తప్పులు మనకు తెలవు. మన మనసు మనం మన కుండ మసి పెట్టినా పైన తోందాం కదా, లోపల మసి అలాగే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మసి పట్టడం అంటే చెప్తాను, మసిలా కనిపిస్తుంది అది, కానీ లోపల మస్టు ఉంటుంది. అన్నం ఉండే పాత్రను పైన తోమేసి, పైన తోమి లోపల తోమకుండా నీళ్ళిల్లగా అందులో పోసి ఇల్లు గుంజేసి వలక పోసేసి అన్నం వండేసి మళ్ళీ అలా దాంట్లోనే అన్నం, అందులో అన్నమే వండుతున్నాం కదా, పైన తోముతే సాల్లే, లోపల ఎందుకు, రోజు అన్నమే కదా వండుతున్నాం అనుకొని అలాగే వండుతున్నారు అనుకోండి, కొన్ని రోజులకి అన్నం ఏమొద్ది? అసలు తినగలరా? ఒక వారం రోజులు వండి చూడండి, తెలుస్తుంది. అరగదు, వాంతులు అయిపోతాయి, చచ్చిపోతారు, విషం అయిపోద్ది. అల్యూమినియం పాత్రలు మరీ ప్రమాదం. మనము తక్కువ రేట్ అని చెప్పి అల్యూమినియం పాత్రలో వంట చేసుకుంటున్నాం. మీరు ఇప్పుడైనా గ్రహించండి, స్టీల్ పాత్రలో వంట చేసుకోండి, అన్నం కూడా స్టీల్ పాత్రలో వండుకోండి. అల్యూమినియం కుక్కర్లు కూడా మంచివి కాదు, స్టీల్ కుక్కర్లకు తీసుకోండి, లేదంటే స్టీల్ పాత్రలో వంటలు వండుకోండి. ఇక్కడ నుంచి ఈ అల్యూమినియం కుక్కర్లో, ఈ అల్యూమినియం ఏంటి, సీమండి అంటారు మన మాటలో, మన భాషలో సీమండి పాత్రలో, వాటిల్లో వంటలు తగ్గించేసి మనం మానేయండి. పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు మరి అదే సవగా దొరుకుద్ది కనుక, గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, డేక్సలే, ఆ పెద్ద పెద్ద తప్పదు పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు. కానీ డైలీ మనం వంట చేస్తున్నప్పుడు, ఇప్పుడు డాక్టర్స్ చెబుతున్నారు అల్యూమినియం పాత్రలో మనం తగ్గించుకుంటే మంచిది.
అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వాడద్దు. స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి కొనుక్కుని అందులో నీటిని భద్రం చేసుకోండి. ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రమే ఉపయోగపడుతుంది. కొంచెం ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాక వేడెక్కిందా అందులో నీళ్లు తాగా చచ్చూరుకుంటా క్యాన్సర్ వచ్చేది. అది చల్లగా తగిన ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు మాత్రమే ఆ బాటిల్ ఉపయోగపడుతుంది. అసలు వాటర్ ప్యాకెట్లు అనేవి అస్సలు తాగకూడదు, అది మరీ ప్రమాదం. అయినా మన వాళ్ళు సెమినార్లో మీటింగుల్లో తాగి చచ్చిపోండి అని ఇస్తున్నారు. ఎవరాళ్ళు క్రైస్తవులే, చచ్చిపోండి హే తాగి గమ్మునని. అలా కాదు, అలా చచ్చిపోమనకూడదు. పాపం నుండి పరిహారం పొంది చావాలని బతికించాలి, చావులో ఉన్నవాడిని బ్రతికించాలి. నలిగిన వారి ప్రాణాన్ని, విరిగిన వారి ప్రాణాన్ని విమోచించాలి, విడిపింపజేయాలి, ఉజ్జీవింపజేయాలి, అది మన పని. అంతేగాని శరీరాన్ని పాడు చేసేవి ఇచ్చేస్తూ ఆత్మకు మేలు చేస్తున్నామని వాక్యం చెప్తున్నారు, తప్పు అది. అన్యాయంగా అర్ధరాత్రి 11 గంటలకి 12 గంటలకి భోజనాలు పెడుతున్నారు, అది ప్రకృతి విరుద్ధం, సృష్టి విరుద్ధం. ప్రకృతి విరుద్ధంగా భోంచేసి ఆరోగ్యం బాగుండాలని కోరుకోవడం పగటి కళ. మళ్ళీ దానికి పేరు పేయండి ప్రేమ. మీ వండిన ఏమైపోతే తినండి, మీరు పెంట మీద పడేయలేం కనుక మీ 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 కడుపు పెంటలు వేసేయండి. మీ కడుపే పెద్ద పెంట కాబట్టి అందరు కలిసి ఒకే పెంట మీద వేస్తే బాగోదు కనుక అన్నం అంతా మీ పెంటలో కొంత, మీ పెంటలో కొంత, మీ పెంటలో కొంత. ఓపెన్ అవునో కదా చెప్పండి, మన కడుపు పెంట కాదా? పెంట కాదా, పెంట ఇది డబ్బా, చెత్త వేసుకునే డబ్బా, చెత్త డబ్బా. పెంట అనకూడదు, లేదు దీని చెత్త, చెత్త డబ్బా. ఇదే పెద్ద సెప్టిక్ ట్యాంకు. ఇది నిజం, ఇది వాస్తవం. వాస్తవం మాట్లాడాలి, లేకపోతే కొద్దిమంది ఈ మాట్లాడనందువల్ల తప్పులు చేస్తున్నారు. దేవుని బిడ్డగా అన్నిటిలో క్రమం పద్ధతి నడుచు, క్రమం నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. క్రమం అనేది చాలా అవసరం, అది శరీర జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా ఏమండి దేవుని పనిలోనైనా క్రమం అనేది, శ్రద్ధ అనేది చాలా అవసరం.